కోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెన్నా షైని. కోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వెన్నా షైని, వైస్ సర్పంచ్ ఇంకొల్లు మురళి మరియు వార్డ్ మెంబర్లు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కోడూరు ప్రధాన సెంటర్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు టపాసులు పేల్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్బీటీసీ అభ్యర్థి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, మండల అధ్యక్షులు పరిసే మాధవరావు, పంచాయతీ కార్యదర్శి ఎలవర్తి సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోడూరు గ్రామ పంచాయతీ సర్పంచిలైన శ్రీమతి వెన్నా షేని అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా స్వీకరి నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణము చేయుచున్నాను, సత్యనిష్టతో ద్రోహపరచుచున్నాను. శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల ఎక్కువైన విధేత ఎక్కువ గర్తిస్తానని దైవశక్తిగా ప్రమాణం చేస్తాను. వెన్నా ప్రసాద్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించు మీ అందరికీ నేను నా కుటుంబం మీ అందరికీ సేవ చేసుకుంటామన్న ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. అలాగే మీరందరూ కలిసి నన్ను నా భార్యని అఖండమైన చేతితో పిలిపించారు. మొన్న ఎలక్షన్ లో జరిగినట్టుగా ఎయిత్ అవకాశాలు కావాలని మీ అందరిని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం.